అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎర్రనేల కాలనీ 12వ బ్లాక్ టీడీపీ మాజీ కౌన్సిలర్ మరియు నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ వాల్మీకి ప్రియాంక ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి మరియు ఆర్టీసీ సిబ్బందికి బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. వాల్మీకి ప్రియాంక మాట్లాడుతూ గత నెల మార్చి 20వ తారీఖు నుండి దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల పోలీసు వారు ఎన్ని బాధలు భరిస్తున్నారు, వారి యొక్క కుటుంబాలను లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి కరోనా వైరస్ తో పోరాడుతూ నిత్యం రోడ్లపైనే వారు విధులు నిర్వహిస్తున్నారు. వారు చేస్తున్న సేవలు విలువ కట్టలేనివని, అదే విధంగా తమ తండ్రి కూడా జమీందారుగా అత్యుత్తమ సేవలు అందించారని, ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టామని, అదే విధంగా గత కొన్ని రోజులుగా ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బంది కూడా పోలీసులకు సహకరిస్తూ విధులు నిర్వహిస్తూ ఉండడంతో వారికి కూడా భోజనాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. నా పేరు ప్రియాంక. లాక్డౌన్ సందర్భంగా లాక్డౌన్ కారణంగా పోలీసు సిబ్బంది ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఆ కష్టం మా విలువ మాకు పోలీసు కుటుంబ సభ్యులుగా మాకు తెలుసండి. అందుకోసమే వాళ్ళకు మధ్యాహ్న భోజనంగా బిర్యానీ చేయించి అందజేస్తున్నాము. ఇదంతా కూడా ప్రజలకు చాలా చొరవ చూపించి పోలీసు సిబ్బంది చాలా కష్టపడుతున్న దానికి మేము వాళ్ళకి వెలకట్టలేము. అందుకే మాకు మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నాము. అందరికీ నమస్కారం.